సాయిప్రియ రెసిపీకి స్వాగతం. వ్యూవర్స్, ఈరోజు సాయిప్రియ ఛానల్ కి మన రాజేశ్వరి గారు వచ్చారండి. రాజేశ్వరి గారు మనకి బొబ్బరిగారు చేసుకోవటం ఎలాగో చూపించబోతున్నారు. రాజేశ్వరి గారు నమస్తే అండి. నమస్తే అండి. మా వ్యూవర్స్ అందరికి హాయ్ చెప్పండి. హాయ్ అండి. మరైతే వంట స్టార్ట్ చేసేద్దామా అండి? తప్పకుండా అండి. బొబ్బరి పప్పు అండి ఇది. దీనిలో ఒక 4 ఎండుమిర్చి, కొంచెం అల్లం ముక్కలు తరిగినవి, కొంచెం జీలకర్ర, వీటిని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి మనం. కచ్చాబచ్చగా ఉండేలా, గట్టిగా ముద్దలా వచ్చేలా చేసుకోవాలి. కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం అండి. ఇది మరిగేలోగా మనం పప్పు రుబ్బేసుకుందాం. పప్పుని ఇదిగోండి, ఇలా కచ్చాబచ్చా ఇలా రుబ్బుకోవాలి. ఓకే అండి. ఇలా చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవి ఇందులో వేసుకుని వడలు వేసుకోవాలి. రుబ్బుని ఇలా చిన్న చిన్న ముండ్లుగా చేసుకుని పలచగా ఒత్తుకొని మనం ఈ బాగా మరిగిన నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. అవును, దీంట్లో మీరు ఉప్పు వేసినట్లేదు. రుబ్బేటప్పుడు వేసాము. అన్ని వడలు ఒకేసారి వేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుకుని ఒకే రంగు రావాలి, అప్పుడు తీసేసుకోవాలి వెంటనే. ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలా అండి? గోల్డ్ కలర్ రావాలండి, లేకపోతే మెత్తగా ఉంటాయి. దీంతో చట్నీ ఏమైనా సైడ్ డిష్ బాగుంటుందా? అంటే చట్నీతో గానీ దేంతో తింటే బాగుంటుంది గారెలు? చికెన్ కర్రీ గ్రేవీతో తింటే బాగుంటుంది అండి. నాటుకోడి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ తోనే కాకుండా ఈవినింగ్ స్నాక్స్ టైంలో స్నాక్స్ లా కూడా చేసుకుని తినొచ్చేవి. వర్షం పడేటప్పుడు కూడా అలా వడలు చేసుకుని తింటే చాలా బాగుంటది. బ్రౌన్ కలర్ బాగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. కరకరలాడితే బాగుంటాయి, ఎంత రుచిగా ఉంటాయి. రాజేశ్వరి గారు, మీరు నా ఛానల్ని చూస్తూ ఉంటారా? చూస్తా అండి, చాలా వంటలన్నీ చూసాను. మీరు చేసిన షాహీ పన్నీర్ కూడా నేను తయారు చేశానండి. కూర చాలా బాగుంది, మా పిల్లలు కూడా చాలా ఇష్టపడ్డారు. అలాగే మీరు చేసిన మినప్పార రుబ్బుతో చేసిన జంతికలు కూడా చాలా బాగున్నాయి. మొన్న పండగలో నేను కూడా చేశాను, బాగా వచ్చాయి కూడా. మా పిల్లలు అడుగుతున్నారు, ఉసిరికాయ పచ్చడి ఒకటి మీరు తయారు చేసి పెట్టండి, నేను ట్రై చేస్తాను. తప్పకుండా అండి, తప్పకుండా తయారు చేసి నేను అప్లోడ్ చేస్తాను. అలాగే సాంబార్ పొడి ఒకటి కూడా కావాలి మా పిల్లలకి. అలాగే అండి, అది కూడా అప్లోడ్ చేస్తాను మీ రిక్వెస్ట్ మీదకి. చాలా చాలా థ్యాంక్స్ అండి, వన్స్ అగైన్ మీకు వెరీ థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ వంటలు కూడా చాలా బాగున్నాయి, మేమందరం చూస్తూ ఉంటాము, ట్రై చేస్తాము కూడా.